ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం మహాసభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకసారి సిద్ధం సభకి తరలివచ్చినటువంటి జనాన్ని చూస్తే 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఇది అసలు కళా నిజమా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకే మాట చెప్పాను అంటే ఊర్లలో సాధారణంగా ఏదన్నా ఒక సమావేశం సభ జరిగితే బ్రతిమాలతాం, మీరు రండి, మీరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని రకరకాలుగా. అటువంటిది మొట్టమొదటిసారిగా నా జీవితంలో మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదని సాధారణ ప్రజానీకం అలకబోనినటువంటి ఒక సందర్భం ఈరోజు ఈ సిద్ధం సభ ద్వారా ఒకసారి నాకు అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నేను నా హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అంటే ఈరోజు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి కంటగాలించినటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. సాధారణంగా మనం చూస్తాం పగటి వేషగాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి 4 పద్యాలో మాటలో చెప్పి చందాలు దండుకుని వెళ్ళిపోయేటువంటి విధంగా ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు. రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు. నిన్నటిదాకా చంద్రబాబు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం ఒకటే తెలుసు అని చెప్పి మాట్లాడాడు. అదే చంద్రబాబు ఈరోజు నాలుక మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక్క బటన్ నొక్కితే నేను 5-5 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు. మొన్నదాకా ఏం మాట్లాడాడు, కరోనా కష్టకాలంలో పిల్లల్ని స్కూలుకు పంపించకపోతే ఎవడి బాబు సొమ్మని తల్లుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అమ్మఒడి జమ చేశాడు అని చెప్పి అడిగాడు. ఈరోజు మొదలుపెట్టాడు, ఒక పెట్టుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని చెప్పాడు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు ముందు జగనన్న ఏమి చెప్పాడు, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమి చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమాత్రం హామీలను నిలబెట్టాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమాత్రం హామీలు నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రైతు భరోసా ఇస్తా, రైతుకు సంబంధించిన రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి 87,000 కోట్ల రూపాయల అసలు, 24,000 కోట్ల రూపాయల వడ్డీ, 111,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాను అని చెప్పి మొట్టమొదటి సంతకం రుణమాఫీ ఎగ్గొట్టడానికి కోటయ్య కమిటీని వేసి రైతులను ఏ విధంగా మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4 విడతల్లో ఒక్కొక్క రైతుకి 12,500 లెక్కన 50,000 రూపాయలు అందిస్తానని మాట ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా 12,500ని 13,500కు పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి రుణమాఫీ చేశాడు చంద్రబాబు, మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేస్తే ఈరోజు వైఎస్ఆర్ చేయిత ద్వారా 4 విడతలుగా మహిళల ఖాతాలో జమ చేశాడు, రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు. రైతు రుణమాఫీ చేయకుండా, మహిళల రుణమాఫీ చేయకుండా ఎన్నికల దగ్గరకు వచ్చే చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నా, మీరు ఆశీస్సులు అందించండి అని చెప్పి రావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంటికొక ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ పూర్తి అన్నారు. పాప 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇంటికొక ఉద్యోగం అంటే మన ఇంటికొక ఉద్యోగం అనుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటిది ఇంటికొక ఉద్యోగం అంటే మీ ఇంటికొక ఉద్యోగం అని కాదు, నా ఇంటికొక ఉద్యోగం అని కొడుకు లోకేష్ బాబుకి 2 ఉద్యోగాలు ఇచ్చాడు, శాసనమండలి సభ్యుడిగా ఇచ్చాడు, మంత్రిగా ఇచ్చాడు. ఆ తర్వాత పాపం ఈరోజు ఆయన కలలు కంటున్నాడు, ఏమని బావి ముఖ్యమంత్రిగా నా బిడ్డ ఉండాలి లోకేష్ అని చెప్పి ఆ పిల్లవాడి మధ్య చెప్పాడు, సామెత ఉంది కదా
ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందా అని చెప్పి ఈ మధ్య చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 అమ్మఒడి ఇస్తానంటే ఆ పిల్లవాడు చెప్పాడు నలుగురికి ముగ్గు మామూలుగా ప్రతి నెలకి ముగ్గురు గల పిల్లలుంటే ముగ్గురికి 15,000 రూపాయలు చొప్పున 90,000 రూపాయలు వేస్తానని చెప్పాడు. నేను ఎప్పుడో చూసుకున్నాను 3 15 45 3 15 90 అని చెప్పి చూసుకుంటే 3 15 45 కానీ 3 15 90 నెలకేస్తాను అంటే ఏదో ఒక విధంగా గాలి మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి ప్రతి హామీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిజంగా ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే ఈరోజు సిద్ధం సభకు జనం వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులు అందిస్తున్నారు, చంద్రబాబు నాయుడు రా కదలరా అని పిలిస్తే పోండి వెదిలి వెళ్ళిపోండి అని చెప్పి జనం చంద్రబాబు నాయుడు ముఖం చూడడానికి కూడా ఇష్టపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా, ఎవరో ఏదో చెప్పేటువంటి మాటలు కొన్ని పత్ర మీడియాలో చెప్పేటువంటి వాస్తవాలే కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనేటువంటిది అంతే వాస్తవం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇచ్చినటువంటి ప్రతి మాటకి కట్టుబడి, చేసినటువంటి ప్రతి వాగ్దానానికి నిలబడి, ప్రజల మనిషిగా, రైతు పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి, అన్ని వయసులకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రజలకు అండగా నిలవాలనేటువంటి దాని మీద ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటే ఈరోజు మనం సిద్ధమన్నాం, మనం పిడికిలు బిగించాం, అదే దాన్ని కాపీ కొట్టి ఈరోజు సంసిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. అంటే మనం సిద్ధము అంటే జగనన్న మరోసారి మీ సేవకు సిద్ధం అని చెప్పి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరోసారి 2014 ఎన్నికలకు ముందు నేను ఏ విధంగా హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేశానో ఆ హామీలు మరొకసారి ఇచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పి వచ్చేటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైతే మన స్లోగన్ ఉందో 0.175 ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నా, కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత ఊరిలో పోటీ చేయలేనటువంటి వాడు. చంద్రబాబు నాయుడిది నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో సొంత ఊరిలో సొంత గ్రామం ఉండేటువంటి వారిలో జన్మభూమిలో పోటీ చేయలేక వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు ఈరోజు కుప్పం వెళ్ళాడు. కుప్పంలో సమగ్రంగా ఎవరు దృష్టి పెట్టలే, ఈరోజు జగనన్న కుప్పం అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు. ఖచ్చితంగా ఈరోజు మీరందరూ ఆలోచన చేయాల్సింది, మనమందరూ ఆలోచన చేయాల్సింది, 175 మంది శాసనసభ్యుల్ని, 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని రాబోయేటువంటి 40 రోజుల్లో పూర్తయ్యేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరం సిద్ధమని చెప్పి ముందుకు వెళ్ళి జగనన్నకి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించేటువంటి విధంగా అందరూ కలిసి పనిచేయండి. చేయి చేయి కలిపి జగనన్న విజయమే జయంగా, మరలా జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సేవలు అందించేటువంటి విధంగా అందరూ కలిసి పనిచేసి జగనన్నని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్.